ఏంటా నసుడు ఇద్దరు కలిసి కదా అంతరం ఏదిలింది నువ్వు ఒక్కడే ఊపుకుంటూ వచ్చావు ఆడేడి బోటెక్కి గోదావరి చూసొస్తానని వెళ్ళాడు బాబాయ్ తెల్లారసరికి వచ్చేస్తా అన్నాడు అన్ని అబద్ధాలే ఆ తీర్థంలో జీన్స్ పిల్ల తగిలితే కొట్టుకుపోయాడు కాదు బాబాయ్ వాడు అమ్మాయికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అంతే ఆడొక శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి అరే శేషగిరి నాకు తెలుసు ఆడి ఎప్పుడో ఎక్కడో ఏదో తెంగర పని చేస్తాడని తెలుసు ఎవడో ఒకడు ఆడి మక్కిరి కొడతాడని తెలుసు అప్పుడే ఏమైంది ముందు ముందు ఇంకా అయ్యని నాలో దొంగ చచ్చినోడా ఎవరో పిల్లోడు పది జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా గోలీలతో కొట్టేయాడంట అది కొన్నమ్మల్ నువ్వు పీకెదనలు తప్ప బ్లడ్ వామిటింగ్స్ అయిపోయింది బాగా ఒంగోని తనులు తింటా ఉంటావా ఇగో ఇగో అదిగా దుర్గమ్మ ఇవన్నీ ముందే ఊహించే మన కాడ బాగా డబ్బులు తినున్నాడు ఏసీపీ వాడి బొప్పుండ వాడు ఈ పాటికి ఆ పిల్లల్ని తీసుకుని వస్తా ఉంటాడు బా ఓకే मनवा అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా మిస్ సచ్చా నువ్వు ఎప్పుడైనా ఏ మిస్టర్ తో నిన్న ఎలా మోటార్ సైకిల్ మీద వెళ్ళావా ఇదే ఫస్ట్ టైం అయితే నాకు బెస్ట్ టైం ఎన్ని కళ్ళలు కన్నానులే నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చోబెట్టుకుని బైక్ మీద జామ్ అనేలాలని జామ్ అంటే జామ్ తెలీదా జామ్ అమ్మా ఇలాగా ఇలాగే గాని ఇంకా కొంచెం ఎక్కువ అనుకున్నాను ఇలాగా ఆ బాబా బాబా బానే ఉంది గాని ఇంకా కొంచెం ఎక్కువ ఇలాగా ఇది చాలదు ఇలాగా I'm not afraid of the dark.
మోసం చేసి నేనా నువ్వా? పెళ్లి ముహూర్తం పెట్టుకుని పారిపోయింది నువ్వు. మోసం చేశానంట తీసుకెళ్ళండి సార్. ఎన్ని కానీలు చెప్పావు నాకు. మామూలు సెక్షన్ ఆఫీసర్ కూతురు, దీనికి ఎంత గోరోజున ఉంటే కోటీశ్వరులు మానబావులు, మీకెంత ఉండాలి బాబు? నువ్వా? కోపంగా చూడకయ్యా, ఆ రోజు అమ్మాయి మాట విని ఏం తెలియకుండా నీ జీప్లని పల్టీ కొట్టించాను. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఏమండి, మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేశాను. శుభం, వస్తా. నన్ను అందరూ శ్రీకృష్ణ అని పిలుస్తారు. శ్రీకృష్ణ పిలిచారా? మాకింత ఎలుపు చేసి నోడివి ఒట్టి చేతులతో పోతా? ఏంది టీవీ చూస్తా ఉండవా? నాలుగు కట్టలు తెప్పించి పడై అబ్బాయి తీసుకుపోతాడా? డబ్బా? డబ్బు తీసుకున్న వాడిలా కనబడుతున్నానా? అక్కడే నాకు కాలుతుంది. పోనీ భోంచేసేళ్ళు బాబు. భోజనమా? ఏమండి పెళ్లికి పిలవరా? చెప్పండి పిలవరా? అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది, పెళ్లి కొడుకు ఇక్కడ. సిగ్గుపడుతున్నాడు. నువ్వేనా? వస్తున్నా విక్కీ. నీ గురించి సచ్చా చెప్పింది విని పెద్ద రౌడీలా ఉంటావు అనుకున్నా. అచ్చా అలాగే ఉన్నావు. నాకు తెలుసు నీకు కోపం వస్తే ముందు వెనక చూడకుండా గన్న తీస్తావని. నీకు తెలుపు చేస్తున్నాను, ఎందుకు కాల్చావు అన్నయ్య? అవును బాబా. బావా, నన్ను ఆ కొడుకు నన్ను మోసం చేస్తాడా? పాప మా పిల్లకాయ, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళి భోజనంతో జరిపెట్టుకొని ఆ పిల్లని తీసుకొచ్చి మాకు అప్పు చెప్పిన మీరు ఉండాలి ఎందుక? ఊరికే జీతాలు బేటాలు జోబులు వేసుకోవడానికి. వీటిని నమ్మద్దు సార్, నన్ను మోసం చేసి అమ్మాయిని తీసుకొచ్చాడు. నీ బండబడా, నువ్వు మంచి పోలీసు వరకు ఉంటాడయ్యా. నువ్వు అలా అడ్జస్ట్ అయిపోక మాయా, అసలు వీడికి ఏ లాభం లేకుండా మనకి తెలిపేస్తారా? అవును సార్, ఈ కాకి పెట్టలోడు ఎందుకు చెప్తున్నాడు అర్థం చేసుకోండి సార్. వీటిని నమ్మద్దు సార్. కంగారు పడకండి, ఎవరిని కాల్చను. నన్ను ఎవడైనా శంకిస్తే నాకు కాలుతుంది. ఎంత కాలుతుందంటే నన్ను నేనే చంపుకునే అంత కాలుతుంది. ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది, ఎక్కడుందో తెలియదు. మంచోడినైతే చావను, చెడ్డోడినైతే మొదటి బుల్లెట్కే పోతా. ఇంకా నమ్మలేదా? అమ్మని పాసుకోలా, పైకి పోయేవాడివే అయినా సాయం చేయడానికి వచ్చిన మంచి పిల్లకాయ ఎందుకు చచ్చిపోవాలయ్యా? నీకు దిల్లుంది, దిమాకుంది, నువ్వు నాకు నచ్చావు. నా కొడుకెప్పుడు నా చేతిలో చచ్చావనేవాడు? మొదటిసారి నువ్వు నచ్చావన్నాడు. అన్నయ్య, నైట్ పబ్ లో డాన్స్ ఫ్లోర్ బుక్ చేయి, తమ్ముడికి పార్టీ ఇస్తుంది. ఓకే, లెట్స్ గో.
సూత్రం మందు తాగుతావా మా బావ తాగమన్నా తాగవా అన్నయ్య ఎలా ఉంది పార్టీ ఎక్కడ నీ గ్లాసు తాగడంట నువ్వు తాగమన్నా తాగడంట అవునా వద్దన్నయ్య అలవాట్లేదు ఇంతకు ముందు నీకు అన్నయ్య ఉన్నాడా లేడన్నయ్య ఇప్పుడు ఉన్నాడు అలవాటు కూడా అంతే పోయి బావా సియా వీడు తాగలేదు బావా నాటకాలాడేస్తున్నాడు అన్నయ్య వీడికి నేనంటే ఇష్టం లేదు అన్నయ్య ఆ ఏసీపీలా బావా నా కళ్ళారా చూశాను బావా అందులో పారమొచ్చాడు చూపిస్తాను చూడు బావా మొన్న ఏమైపోయింది బావా నేను చెప్తాను బాబు మాయలు పక్కారు మొన్న ఏమైపోయిందమ్మా పువ్వుకి దాహం వేసినట్టుంది తాగేసింది ఏమే తాగించావా బాబు వెర్రి వెంగళ్ళప్ప మంద ఎక్కువైనట్టుంది కక్కేసింది Dear friends, meet my brother Sri Krishna. Yeah! Wait. Aaj ka sham Sri Krishna ke naam. This evening belongs to him. Cheers, brother. Yeah! Yeah, come on, Hal. Hey, Hal. Hi, Vicky. How are you? Hi, sweetheart. Hi. Hey, congratulations, yaar. తీసుకున్నా చైన్ ఎందుకు నీ వుడ్ బి సత్యరాధన్ నీతో బెట్ కాసేనా నువ్వే గెలిచావు తీసుకో విన్నర్ హే ఇది నా గెలుపు కాదు నా తమ్ముడిది కమ్ ఆన్ టేక్ ఇట్ వద్దన్నయ్య ఏయ్ మా బావిస్తే వద్దంటావా ఎహా నేను కూడా పందెం కాసి గెలుచుకుంటాను వావ్ వాట్ ఎన్ ఐడియా ఆ కాసే పందెం ఏదో ఇప్పుడే కాయ్ గెలుచుకో ఏంబికి పందెం ఏ పందెం కాయాలి ఈ వైన్ గ్లాస్ ని ఈ వైన్ గ్లాస్ తో పగలగొట్టాలి క్యాచ్ అబే చాలా సింపుల్ గా ఉంది బావా పందెం అంటే కొంచెం టఫ్ గా ఉండాలి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య వీడి నెత్తి మీద పెట్టే ఇంకా టఫ్ గా ఉంటుందేమో అంటే అదే సరదాగా అన్నాడు బావా నువ్వు సీరియస్ గా తీసుకోకు తీసుకో ఇడి తిరుగు టేక్ ద గ్లాస్ నెత్తి మీద పెట్టుకో ఏంటి లూజర్ ఫ్రీగా గొలుసిస్తానంటే పందెం అన్నావు పందెం పోయింది గొలుసు పోయింది ఇదే నేను పందెం కాసుంటే నేనే గెలుచుండేవాడినేమో ఏటట్లాడు తమ్ముడు తను కాసుంటే పందెం గెలిచేవాడంట అవునా చెప్పు నువ్వైతే ఏం పందెం కాసేవాడివి వద్దన్నయ్య నీ వల్ల కాదు ఏం పందెం కాసేవాడివో చెప్పు అన్నయ్య నువ్వు ఎప్పుడు గెలవాలనేదే నా కోరిక పర్వాలేదు పందెం ఏంటొచ్చు చెప్పు ఓడిపోతావు అన్నయ్య ఓడిపోతావు స్టాప్ ది మ్యూజిక్ ఓడిపోతానంట పందెం ఏంటో చెప్పు గెలిచి చూపిస్తా సరే 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 నువ్వు ఒక అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి ఏంటి చెప్పు ఎవరితో చెప్పించుకోవాలి ఈ అమ్మాయితోనా వీళ్ళెవరితో కాదు నువ్వంటే అస్సలు ఇష్టం లేని అమ్మాయితో చెప్పించుకోవాలి నేనంటే ఇష్టం లేని అమ్మాయి నీ ఇంట్లో దింపాను కదా సత్యా సత్యా ఆ సత్యాతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి ఓకేనా హలో మా బావకి తేడాలు వస్తే కసక్కని హేతం తప్ప ఇలాంటి లవ్వులు గివ్వులు చేత కాదమ్మా చేత కాదు అలా కసక్కనేసి రావణాసురుడు సీతని తీసుకెళ్తే ఆయన్ని రాక్షసుడు అన్నారు అదే శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తే ఆయన్ని దేవుడు అన్నారు ఒకళ్ళు విల్లను ఒకళ్ళు హీరో ఇప్పుడు నువ్వు చెప్ప అన్నయ్య నువ్వు హీరో అవుతావా విల్లన్ అవుతావా హీరో 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 హీర
నీ పెళ్ళికి 11 రోజులు టైం ఉంది ఆ లోక సత్యతో ఐ లవ్ యు చెప్పించుకోవాలి అప్పుడే పెళ్లి చేసుకోవాలి అలా చేస్తేనే హీరో 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 రే మా బావని ఏం చేసేస్తామరా ఆట మొదలైందే पद रोज चूस्ना चूड्रा दी पगरो तपम्मा सच्चे अशोकवन सीत का अंतपुर राणी एम ते तिंटे एम कावाले अट्ठे तन इष्ट वन तन उ तुपाकुल शब्दं विनपड़कूडदु सत्य गुलाबी पुव्वु रेक्कल दिगुतायि पुलिनि इक्कडि नुंचि तीसेयंडि ना सत्यकु नच्चदु नाकु भयं वेस्तुंदि अन्नय्य नुव्वु पंद्यं गेलिचेस्तावेमोनि या नी कॉन्सेप्ट ना अर्थं कावट्लेदे इदी ना कॉन्सेप्ट पुली मीद स्वारी గులాబీ పువ్వుల అంటాడు ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోతది अर्थ का अर्थ का सत्य नाकोक्कसारि इलावे चेप्पु नेनु हीरोन अयिपोता नीकु मुद्दु पेट्टि कुरिकेसि नलिपेसि रे एंटि कडुपुलो देवेत्तनट्टुंदि बावा रे नीकु मुद्दु पेट्टि कुरिकेसि नलिपेसि नाकु एप्पुडेप्पुडु ऐ लव यू चेप्पेद्दामा अनिपिस्तुंदि रे रे अंत चंडालगा चेप्पाना वाडिनि वदले अन्न वाडि कसल टेस्ट लेदु चाला बा चेप्पावु अयिते सत्यकि इला चेप्पे तुप्पाकि बेल्चिनदि ईजी कादु प्रेम अंटे అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి నమస్తే అంకుల్ నమస్తే ఆంటీ బావునారా ఏంటి అలా చూస్తున్నారు అంకుల్ రండి రండి అంకుల్ లోపలికి వెళ్దాం రండి రండి ఆంటీ సత్య సత్య ఎవరు వచ్చారో చూడు మీ అమ్మా నాన్న అదే అత్తయ్య మామయ్య వచ్చారు सच्चा एवर्नी नी पुट्टिन रोजु कोसम नु हैप्पी है क्या नी कोसम नी कोसम मैडम इप्पुडु वरकु मीर लाइफ लो 19 बर्थडेस चेसुकुन्नारु अंदुलो देनिकि नेनु लेनु कदा अंदुके अन्नि कलिपि ओके सारी चाला ग्रांड गा चेद्दाम अनुकुंटुन्नानु అని అన్నయ్య ఫీలింగ్ హ్యాపీ బర్త్డే టు యు కొలబిల ఈ రోజు నీ కోసం అసెంబ్లీ సెషన్స్ కూడా డుమ్మా కొట్టేటట్టు చేశారు కదా బాబయ్య నమస్కారం అండి ఆ డాడ్ ఏంది
ఆయన ఏమన్నారు? నమస్కారం అని చెప్పినాడు. మరి నువ్వేమన్నావు? ఓ నమస్కారం బావ గారు. ఇంకా అంత బాగుండరా? రైట్. మీ ఇద్దరు జీవితాలు ఈ ఇంట్లో ఇలాగే నిండు నూరేళ్లు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య మామూలు కేక్ కాదు, మనసుతో తెచ్చా. బాగుందా? ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది, లవ్ పుట్టాలంటే టైం పడుతుంది. మొత్తం ఇప్పుడే తిను. లే, ఇంకొకటి ఉంది. మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో. సత్య, నేను నిన్నే, కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. నా ప్రతి శ్వాస, నా ప్రతి హృదయ స్పందన, నా జీవితంలోని ప్రతి క్షణం నువ్వే, కేవలం నువ్వే ఉన్నావు. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. సత్య, వాడిని పట్టించుకోకు. వాడిని బర్త్డే కేక్ కంపు కొడుతుందన్నాడని వాడితో మొత్తం తినిపించా. రే, అక్కడికి వచ్చానంటే చంపేస్తా నా కొడక. ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకటే డిస్టర్బెన్స్. సత్య, సత్య, ఇంకెక్కడ సత్య? వెళ్ళిపోయింది. చంపేస్తాను అన్నోగా భయపడి వెళ్ళిపోయింది. నా కొడుకు మొత్తం చెడగొట్టాడు. వాడి వాంతి. శాంతి, 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 బాగా అలసిపోయావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంటిది టాబ్లెట్స్? బ్యాలెన్స్ కేక్ తింటావా? మా బావగాని తినమను. మొత్తం నన్నే తినమన్నాడు కదా. ఆ కేక్ నీకు, కేక ఆడికి. సత్య, నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి కనిపించే పొలమంతా మాదే. నా కోసం నా బాబు గుర్రం మీద షికార్కి వెళ్ళడానికి కొనిచ్చాడు. ఇక్కడికి త్వరలో 1000 కార్లు వస్తాయి. ఎందుకని అడగరే? ఎందుకంటే నాకు సత్యకి ఇక్కడే పెళ్లి జరగబోతోంది. ఊదురు స్లో అయిపోయిందే. పీడాయ ముందు స్లో అవుతుందిలే. నాకు మాత్రం ఈ పెళ్లి తొందరగా జరిగితే బాగుండు అనిపిస్తుంది. నువ్వు పబ్బోయి నుంచి లాయింగ్ చేస్తావు కదా. స్టాప్. ఓ, ఇక్కడ నుంచి నేను సత్య మాత్రమే వెళ్తాం. ఓకే, పద. సూపర్ అన్నయ్య. ఏం గుర్రం రో, ఆ ఫిగర్ చూడు, ఓహో ఆ కులుకు చూడు, ఓహో ఈ గుర్రం తిరిగింది రో. నాకు రాదు గాని ఈలేసేయాలనిపిస్తోందిరా. నాకు వచ్చిగా. వచ్చా? ఏ చూద్దాం. ఇది బాల్కనీ లెవెల్. నేలలో వేసేది కావాలి రో. బేసిక్ గా నేలే. గుర్రం ఎక్కాం కదా అని బాల్కనీ ఇచ్చాను. రెడీ? ఇప్పుడు చూడు నేల ఎత్తాను. తీసుకొస్తాను. సత్య, సత్య, ఇంకెక్కడ సత్య? కేకిడికి కోకాడికి. చెయ్యదులు. పట్టుకున్నది వదలడానికి కాదు. నువ్వే లాభం కోసం నన్ను తీసుకొచ్చి ఆ పులి బోన్లో పడేసావని నేను అడగను. ముందుకు నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. సత్య, నీకు సమాధానం కావాలి. నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? ఏంటలా ముందు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదానే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా ఇలా చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఇలాగే చేయాలి. నీకేమైనా మెంటలా? అవును, మెంటలే. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక్కటి చేయాల్సింది. ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సింది కదా. ఎక్కడున్నావే? మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెతుకుతారు.
నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ గుండుగాడికి బీర్ తాగినంత ఈజీ. పులిబోన్ పులిబోన్ అంటున్నావే, ఆ పులిబోన్లో నీకు పుట్టినరోజు చేసింది ఎవరు? కలలో ఉన్న మీ అమ్మ నన్ను నీ కళ్ళ ముందుకు తెచ్చింది ఎవరు? నేను నిన్న ఆ ఇంట్లో పెట్టాను కాబట్టి ఆ రాక్షసుడు నీ గురించి వెతకకుండా తడిగుడ్డ వేసుకుని కూర్చున్నాడు. ఆ తడిగుడ్డతోనే వాడు గొంతు కోయాలి. ఎలా తెలీదు. మరేం తెలుసు? అది తెలీదు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. సచ్చా మాట విను, ఇది చాలా రిస్క్. వాడు పెద్ద రాక్షసుడు, నీకు వాడి గురించి తెలియదు. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ చూసుకుంటా. అసలు ఏం కాదురా, నేనున్నాను కదా, నేనున్నాను కదా. ఎంత ఘోరం, ఎంత దారుణం చెప్తాను మా బావతో. రా పద, వెళ్ళిపోదాం. అయితే ఇక్కడే ఉండిపోతావా? అవును, ఇలాగే ఉండిపోతా. రా రా, చూడు బావా. అన్నయ్య అడిగితే నొప్పి అస్సలేదని చెప్పండి. అన్నయ్య చాలా సున్నితం. అయ్యో అన్నయ్య, చూసేసారా? అన్నయ్య ఏం కాలేదు. అన్నయ్య బానే ఉంది, వచ్చి చూసుకో. అన్నయ్య బానే ఉంది, ఏం కాలేదు. మేడం లేవండి, లేవండి మేడం. చేయించిందన్నయ్య, చేయించిందన్నయ్య. వద్దు బావా, అంత అడుగుంటా. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. ఏంటి అన్నయ్య, కాలిచ్చింది, కాలిచ్చింది అన్నయ్య. ఓ ముద్దులాట ముద్దులాట, ఇద్దరాడే ముద్దులాట, మధ్యలో ఎవడొస్తే ఎంటట. ముద్దులాట ముద్దులాట, ఇద్దరాడే ముద్దులాట, మధ్యలో ఎవడొస్తే ఎంటట. ఓ సారి సయ్యాట, ఓ సారి పొట్లాట, ఓ రత్తే పడుచాట, ఒడేది కాదు ప్రేమాట. అరి బేట ఆరు నూరవుతున్న ఆటాడేసుకో, అరి బేట బొమ్మ బరుసవుతున్న ప్రేమించేసుకో. ముద్దులాట ముద్దులాట, ఇద్దరాటే ముద్దులాట, మధ్యలో ఎవడొస్తే ఎంటట. పాఠశాలలే ఉన్న పుస్తకాలు చూడకున్న, పాకులాడి నేర్చుకున్న ఆట సొక్కాట. పక్క వాళ్ళు చూస్తున్న, పొరుగు వాళ్ళు వింటున్న, పట్టనట్టు ఆడుకున్న ఆట సొంతాట. ఏ ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇదేం బాగలేదు, ఇంకొంచెం ఎక్కువ చేయి, బాగుంటుంది. తీయంగా పెదవాట, న్యాయంగా నడుమాట, మౌనంగా మనువాట, మారేది కాదు మనసాట. అరిపేట అరిపేట ఆరు నూరవుతున్న ఆటే ఆడేసుకో, అరిపేట బొమ్మ పొరుసవుతున్న ప్రేమించేసుకో. ముద్దులాట 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 ముద్దులాట, ఇద్దరాటే ముద్దులాట, మధ్యలో ఎవడొస్తే ఎంటగా. Thank you.
మనలే విరాకున్న ఒకరినొకరు కమ్ముకున్న ఆట కొడుకాట చీకటేళ్ళ కాకున్న చందమామ రాకున్న ఒకరినొకరు కప్పుకున్న ఆట పడకాట చిచి నువ్వెప్పుడు ఇంతే నీతో అస్సలు మాట్లాడను ఆటలాడతాను అంటే మొదలంట మాంటే జీవరంట ఈ రెండిటి నడి మధ్య ఆడాలి చూడు బ్రతుకాట అరి పేట ఆరు నూరవుతున్న ఆట చేసుకో అరి పేట బొమ్మ పొరుసవుతున్న భయం చేసుకో ಮುದ್ದುಲಾಟ 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 ಇದ್ದಾಟೆ ಮುದ್ದುಲಾಟ ಮಧ್ಯಲೋ ಎವಡೊಸ್ತೆ ಎಂಟಟ నీ వరస్ చూస్తుంటే సత్యతో ఐ లవ్ యూ చెప్పించుకోవడం కాదు నువ్వే లవ్ లో పడిపోయినట్టున్నావు మంచి కాలం ముందు ముందున్నా ఏమ్మా బావున్నాయా అదేంటి అలా వెళ్ళిపోయింది పెళ్లి కూతురు నగలు నచ్చలేదేమో పడవు సత్య సత్య ఏమైంది ఆ నగలు స్టైల్ గా లేవు ఓల్డ్ గా ఉన్నాయి స్టైల్ గా అంటే ఎలా ఉండాలమ్మా స్టైల్ గా అంటే అలా అబు అయ్ బాబాయ్ అంటే ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళి కొనాలా సత్యకి నచ్చితే రాజస్థానే కాదు కజకిస్తానైనా వెళ్ళి తీరాల్సిందే సరే వెళ్ళి స్టైల్ నగలే కొనుక్కోండి కొత్తగా ఈ రాజస్థాన్ స్కీమ్ ఏంటయా రాజస్థాన్ ఐడియా ఇచ్చింది నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి అయ్యే అయ్యే నమస్కారం రండి రండి వెల్కమ్ టు రాజస్థాన్ నా పేరు మాణిక్ చంద్ రాజస్థాన్ వచ్చి 20 ఏళ్ళైంది మీకోసం అరగంటగా ఎదురు చూస్తున్నాను అడ్డెడ్డెడ్డెడ్డే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు చూడ ముచ్చటలేదంట మేడి పరిచదల్లా ఉన్నారు ఏటయ్యా మీ అబ్బాయి గారి మీద ఒక్క మాట కూడా పడ్డావా మంచి బాడీ గార్డువే అర్థమైందా వాళ్ళిద్దరూ మేడి పరి ఇచ్చి ఈడదరు మీ అభిప్రాయం సూపర్ అస్సలు మార్చుకోవద్దు నీకు మూడు ముళ్ళు వేసేవాడిని నీతో 7 అడుగులు నడిచేవాడిని లోపలికి రావచ్చా ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్ నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్నా గుండు మీద రెండిస్తా సరే ఏమైంది నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా ఇప్పుడేమైంది ఏం చెప్పాలో తెలియట్లేదు సరే నువ్వు రెడీ అయిరా నేను బయట వెయిట్ చేస్తాను తప్పు తప్పు ఇది నా హక్కు
కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది. ఇది లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు ఏముంది, ఎవడో గాడిది గుజ్జాడు గాని బావా బావా బావా. వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాయిన పడినట్టుంది బావా. నీకు దన్న పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. ఓరా బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ దన్న పెడతాను బావా. భయవన్నీ తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం సద్వినియోగం. ఈ నగ తీసుకెళ్ళి వాడు జేబులో వేసేసేయి. దుష్టాసురా వెళ్ళిపో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగులు చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. పద్మరాజ్ చీ మాణిక్చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రా చెప్తాను రా. పట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్ ఏంటి, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. అందరూ సాక్తి నెహ్రు, నీకేం కాలేదటి? ఇది యాక్నే పిజ్జా కొట్టేయింది. అది సత్య, ఇది ఎలా ఉంది? నో యా, ఇది ఎలా ఉంది? నో ఓకే. పిల్లహారు బాబు జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో, ఇవాళ బట్టలు వేసుకున్నావే. ఏ ఉంటుందిలేండి, వేసుకుంటే ఏంటి, వేసుకపోతే ఏంటి? బాబా మీరు అలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యి కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి. రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్యా, దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇది ఎలా ఉంది? బాగుంది బాగుంది. ప్యాకింగ్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళోనే వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది అన్న. నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా, లెగో.
మంచి జంట నేను పెట్టాను మంట నీకు మొగుద్ది గంట సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను లెట్స్ గో ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి ఎరకొమ్ముడు కుమ్మేస్తారు రాజస్థానీ ఒంట్లో కలకలకలకల వెళ్ళిపోతారని చెప్పారు బుద్ధి నీ సువాసన ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే రాబందులు తిరుగుతున్నాయంటండి ఏముంది గంటకు అరగంటకు మనిషి పోతాడనగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో మిగిలితే బోన్స్ లేకపోతే బోన్లెస్ ఏదో జోగులాపి దాహమేస్తుంది మంజిలవా ఒంటెకు ఓ శక్తి ఉంది ఆరు నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది ఏమే అన్ని నీళ్లు ఒకదాని ఏం చేసుకుంటావు నాకు గుక్కు నీళ్ళతో చచ్చిపోతావా ఇయ్యా సొమ్మొక్కడదే సోకొక్కడదే ఒరే బాబ్జీ ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరో ఆడింటికి వెళ్తే నీ కేసీఆర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమేంటి నువ్వు వాళ్ళందరి మాటనేమో ఒప్పుకుంటా వెళ్ళిపోవడమేంటి అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడం ఏంటి ఇలా ఎడారుల్లోకి వచ్చి కొట్టించుకోవడం ఏంటి ఈ ఒంట్లు కనీసం గడ్డని ఎత్తున్నారా నీకు అది కూడా ఇట్లేదు అది కూడా ఇట్లేదు ఏంటి బాబు సాయం చేయమంటావా ఏం సాయం అండి పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా నేను చేయేద్దామని దండి వచ్చి కొట్టి పెట్టండి దండి అన్నయ్య ఏంటి అన్నయ్య నీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య నాకేంటో సచ్చా కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యు అని చెప్పేస్తుంది అనిపిస్తుంది ఎస్ వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ వెళ్ళిపోతావా ఏంటి గిఫ్ట్ ఏది బాబా నేను తేలేదుగా నేను తెచ్చాను అన్నయ్య నీకోసం అందులో ఏముంది చూడు ఇక్కడ నిజమైన జింకలుండవా ఎందుకుండవు చుట్టూ అడవే కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి నేనే ఒక పులి సత్య అడిగింది తీసుకొస్తాను పదశ్రీ వెళ్ళి జింకని పట్టుకొద్దాం కృష్ణ జింక మా బావగాడు పులులుంటాయి జాగ్రత్త హలో మాణిక్యం ఏంది రచ్చ ఏముందంటే అసలు
అసలు వీడు అడికి ఎందుకు రావాలా? అడేదో పనుండి పుడిందోళ్ళగా అడికి ఎందుకు పోవాలా? లోపల ఎందుకు పడాలా? పరుగు పోతా ఉందయ్యడా. అసలు టీవీ లేంది, పేపర్ లేంది, ఏది బీడాకారం నాక? సార్ సార్ ఎవరా? సెంట్రల్ మినిస్టర్ గారు ఫోన్. హలో సింగ్ సాబ్, నమస్తే సింగ్ సాబ్. సాబ్ हम आज तक आपको कुछ नहीं पूछा भाई साहब. हमारा एक ही बेटा उधर आके कुछ करके अंदर गए भाई साहब. क्या करो भी उनको बाहर लाना भाई साहब. कैसे इधर भी पेल में लाना साहब. उनका शादी है भाई साहब. प्लीज ओके थैंक यू. కూర్చుంది అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచి మన కొంపకే దరిద్రం పట్టుకుంది. అమ్మా సత్యనేవి అనద్దు. ఏంట్రా ఏంటి నిన్న కాక మొన్న వచ్చింది అది నాకన్నా నీకు ఎక్కువైందా? నీ అమ్మ నా కొడుకు ఏ మందు పెట్టాడు? నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. మా ఆడాళ్ళకి నా కొడుకి భయపడి జాతకాలు కూడా చూపించకుండా హడావుడిగా తంబూలాలు తీసుకొని ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి ఫిక్స్ చేస్తేనే బుద్ధి 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 లేని గాడిద కదరేనా? ఎక్కడేం తిరకాసు ఉండదో అప్పటి నుంచి దాని అమ్మ పడవా ఆ బ్యాడ్ ఎఫెక్ట్ కొడతానే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? సార్ పెళ్లికి ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, ముహూర్తం ఎలాగో మార్చలేం. అంతే కదా, మంచి బ్రాహ్మణ్ణి పిలిచి జాతకాలు చూపిద్దాం. దాన్ని బట్టి చేయాల్సిందేమన్నా ఉంటే చేయించేద్దాం. నేను కాదు ఆ పని నువ్వే చేయరాదా? నేనే చేస్తాను సార్. స్టేట్ లో నెంబర్ 1 బ్రాహ్మణ్ణి నేను తీసుకొస్తాను. నమస్కారం గురుగారు. నువ్వు ఫేస్ రైట్ తిప్పండి, లెఫ్ట్ కి, పైకి, కిందకి. నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. గురువుగారు ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి. నువ్వు తెలివైన వాడివా? నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. నువ్వు పద. పెళ్లి కూతురు అటు చూడండి. సత్య ఉండు, నేను వస్తున్నాను. అతనే పెళ్లి కొడుకు. నా రూట్ లోకి ఎవడొచ్చినా సైడ్ అయిపోతాడన్నారుగా. మీ మాట నిలబెట్టుకోండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగ్గా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకుని చూడమంటారా? మూడో నొత్తం తెలిసి చూసి మరీ చెప్తున్నాను. ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి. గానతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి ఏడు తుపాకీ పని చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరి పురుగు లొంగిపై శాస్త్రాన్ని అడుదుట్టు ఇటుదట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు, మీ తుపాకీలో 6 తూటాలు ఉంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను థూ అని వస్తే సునామా వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామండి, ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేరుదాం పదా. గురుగారు ఈ పెళ్లి అయిన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా చెప్పరాదా? మీ లాలో లూప్‌హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్‌హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్.
ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవరా మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి ఆ పుస్తకం లైవ్ మీరు వెళ్ళి కూర్చోండి నువ్వు కూసేమే మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి ఒప్పుకోరండి మీరు ఒప్పుకోరు నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు ఏం చేయాలో చెప్పరాదా మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి ఏందమ్మా మీరేం చెప్తే చేస్తామండి చెప్పండి చేస్తారా చెప్పండి ముమ్మాటికి చేస్తారా చేస్తుందని చెప్ప మీ కాబోయే కోడలికి ఇంకో హడతో వివాహం చేయాలండి వేరే పెళ్ళ పెళ్ళి అంటే నిజమైన పెళ్లి కాదయ్యా ఉత్తుత్తు పెళ్లి అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట ఉత్తుత్తు పెళ్ళ ఏమిటయ్యా ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేపచెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి దోషం పోతుంది ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కానండి ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి నా మాట అమ్మండి ఏం లేదబ్బాయా ఊరికి డిస్కస్ చేసుకుంటున్నావా నీకు చెప్పకుండా ఏదో చేద్దాం కాదు శ్రీ ఇదంతా నువ్వు నమ్ముతావా నమ్ముతానన్య కానీ గుట్టు చెప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ఎవరైనా నమ్మకస్తుడిని చూసి పెళ్లి చేయాలన్నయ్య నీకంటే నమ్మకస్తుడు ఎవడు ఉంటాడు నువ్వే పెళ్లి కొడుకువి అన్నయ్య ఏం సత్య నేను మాట్లాడతా ఆడపిల్లకి వస్తారు నిజంగా అబద్ధపు పుట్టిన రోజుకి తీసుకొచ్చాను నిజం పెళ్ళికి తీసుకురానా కాజా కాజా కైకలో రో బాజా బాజా కాణి పాకం గణపతి పూజ మనదేలే కాకినాడ కాజా కాజా కైకలో రో బాజా బాజా కాణి పాకం గణపతి పూజ మనదేలే కోటప్ప కొండపై పేరంతం సింహాద్రి గుట్టపై సాయంతం వెంకన్న కరుణతో
నాడా కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణి పాకం గణపతి పూజ మనదేలే ముహూర్తానికి టైం అవుతోంది, బాసికి కట్టుకుందివి గాని కిందకి రామ్మా. దా ఏంది ఆ పడవ కోసం చూస్తా ఉండా? పెళ్లి కొడుకు మారిపోయిళ్ళా? పెళ్లి కూతురు వేలే కూసపోయే. శ్రీకృష్ణ ఇక్కడ. శ్రీకృష్ణ ఈడాడుండడా? యాడో వైకుంఠంలో ఉండడా? ఓ ఏసీపీ రావయ్యా, అబ్బో కన్యాదానం చేసే వాళ్ళు కూడా తీసుకొచ్చావే, ఇంకేముంది అయితే పెళ్ళే? ఏందయ్యా మొహాలు చూసుకుంటా ఉండారా? పీఠాల మీద కూర్చోబెట్టమని అడగతా ఉంది, కూర్చోబెట్టండి. నన్ను కాదు, నా శవాన్ని కూర్చోబెట్టండి. ఆడిన నాటకాలు చాలు. నీకు నాకు పెళ్ళైతే మా అమ్మ చస్తుందో లేదో తెలీదు, గాని మీ ఇద్దరి పెళ్లికి మీ అమ్మ నాన్న రావాలన్నావు చూడు, అదే నన్ను బతికించింది. కోట లాంటి ఇంట్లోంచి వాడు మీ అమ్మ నాన్న ఒక్కడికే కాదు, ఆ నా కొడుకు వాడి బాబుకు కూడా ఫోన్ చేశాడు. నాన్న, చిన్నప్పుడు అమ్మాయిల వెనక పడతావా అని అడిగావు, బాగుంటే పడతానన్నాను. నిజంగానే పడ్డాను. పెళ్లి చేసుకుని నీ కోడల్ని ఇంటికి తీసుకొస్తున్నా. పెద్ద డేంజరస్ గేమ్ ఆడారు మీరిద్దరు, దొరికిపోయారు. నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను, చూపిస్తాను. అడితో ఏం పని నీకు? ఈ ఇంట్లో మొదట అడుగు వేసినప్పుడే నా ప్రాణాలకి తెగించాను. నేను చావను, నా ప్రేమ చావదు. దా పొగరు తగ్గలేదురా, నీ పొగరు తగ్గలేదురా? విన్నావా? చెప్తే విన్నావా? ఏమైందో చూడు, వాడిని చంపేస్తాడు. ఎందుకంత తెగింపు? ఏడవద్దు, నీకు పెళ్ళయ్యేది నాతోనే, ఈ యదవతో కాదు. నువ్వు నన్ను చంపలేవురా. సత్యని తీసుకుని పారిపోకుండా ఈ ఇంటికే ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియాలిగా. తెలిస్తే గుండాగి చేస్తావు. ఆ
నిజం తెలిస్తే గుండాగి చస్తావు అన్నాను కదా, ఆ నిజం ఇదే. అబే సార్, వావ్, వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెం ఏదో ఇప్పుడే కాయ్ గెలుచుకో. అరెస్ట్ హిమ్. Yes sir. Hey ACP, నన్నే అరెస్ట్ చేస్తావు? Yes. అవినీతి కుంభకోణంలో ఉన్నారా? అవినీతి పరుడికే మీ ఇంటి గేట్ పాస్ ఇస్తారు, అందుకే లంచం తీసుకుని ఎంటర్ అయ్యా. బట్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ అని తెలుసుకున్నా. ఆ టైంలో ఈ కుర్రాడు తగిలాడు, నన్నే పల్టీ కొట్టించాడు, నన్నే. నాకు నచ్చాడు. న్యాయానికి గుచ్చుకున్న నీలాంటి ముళ్ళుని తీయడానికి ముళ్ళు లాంటి కుర్రాడిని మీ ఇంటి అవినీతి క్యాలెండర్ కి గుచ్చాను. అచ్చోడు, గుర్తుపట్టేవా వీళ్ళని? నువ్వు రేప్ చేసి చంపేసిన జ్యోతి తల్లిదండ్రులు నువ్వు కోటి మెట్లు ఎప్పుడు ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు. లేదా కోర్టు మెట్ల చేసి మర్డర్లు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? మీడియా వదలదు, స్టూడెంట్స్ వదలరు. ఏ, మొన్న ఢిల్లీలో ఏం జరిగింది? నీలాగే ప్రముఖ రాజకీయవేత్తమన్నాడు, తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. ఎస్ఎంఎస్లు ఇచ్చి శిక్ష పడేట్టు చేశారు స్టూడెంట్స్. ఇక్కడ ఎప్పుడు అదే జరుగుతుంది. సిగ్నల్ దగ్గర ఎర్రలేటి బడుల్లా? ఇక్కడ బావగారికి ఎర్రలేటి అడిపింది. వీళ్ళెవరో కాదు, నువ్వు నిర్దోషిగా కోర్టు నుంచి బయటకు వస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయిన స్టూడెంట్స్, సాక్ష్యాలేమి లేవని కేసు కొట్టి పారేసిన ఆ జడ్జికే ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, కేసు రీఓపెన్ చేయండి. నా మొహం చూస్తున్నావేంటి? నీ భాగోతం చూడు. మీ అమ్మని చంపపోయావు కదా ఆ రాత్రి మందులో, నీకు గుర్తుండదు చూడు. ఏంటన్నయ్య అమ్మనలా, తప్పు కదా? నాకని తిక్కరిగితే అమ్మ లేదు, నాన్న లేడు, ఫ్రెండ్స్ లేరు, అందరిని చంపేస్తా. అన్నయ్య కేసు అవుతుంది అన్నయ్య. ఏంటి కేసు? ఒక అమ్మాయి లేపేలా? జ్యోతి దాన్ని రేప్ చేసి మర్డర్ చేశాను. ఏపీకారు ఏపీకలేకపోయారు, డబ్బులు విసిరేశాను, వదిలేశారు, అంతే. ముద్దాయి విక్కిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ 11 రోజులు నీ చుట్టూ తిరుగుతూ అన్నయ్య అన్నయ్య అని భజన చేసింది. ఈ సాక్ష్యాలని సేకరించి నీకు తద్దినం పెట్టడానికి రా కొడక.
ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే ఇదిగో చెన్నపల్లి జైలు దగ్గర ఉన్నావురా ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది ఆపేసి ఉన్నారు అక్కడే ఉండిపో ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క కొంచెంసేపు ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురు కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్ చేసి ఎదురు కానీ నేను మాత్రం దుబాయ్ పారిపోతున్నాను నీయంత ఎదవలో ఎవడు తయారాకూడదని మా థియేటర్ లో స్లైడ్ వేస్తా సార్ మీ కెమెరా పెన్ సార్ నా దగ్గరే పెట్టుకుంటాను ఎదవలో ఎక్కువైపోయారు చాలా థ్యాంక్స్ బాబు అయ్యో ఏంటండి సార్ అర్జెంట్గా ఒక మోటార్ బైక్ కావాలి సార్ ఎందుకు అది మేమిద్దరం జామ్ జామ్ అంటూ జామ్ జామ్ అంటే జామ్ అంటే అది ఎలా చెప్పను సార్ ఓ సిగ్గా ఓ హగ్గా అంత బిగ్గా బైకి బైకి నువ్వు నిలబడి చూడకు ఏ చోట ఇది గెలవక తప్పని బతుకాట అనుకుంటే పతకట ముఖ ఆట సరదాగా సాగదు బేట నట్టేట తెలివిగా మనుచుకో చనిచేదారంత పులి మీద స్వారీ